సరికొత్త చరిత్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. పని ఒత్తిడితో సతమతం అవుతున్న పోలీసులకు వారాంతపు సెలవును ప్రకటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంతో చిత్తూరు జిల్లా వరదయపాలెం పోలీసు వారు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వరదయపాలెం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పి నాగరాజ్ మాట్లాడుతూ క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులకు ఈ నిర్ణయం కొండంత బోరడగా నిలుస్తుందని, పోలీస్ శాఖలను కొన్ని విభాగాల్లో 10 రోజులకు ఒకసారి కూడా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి, పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు రెయిన్బోలు శ్రమించాల్సిందే, విశ్రాంతి లేని సేవలతో 4 పదులు వయస్సు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న ఉద్యోగులు ఎందరో. పోలీసులు దీనావస్థం తెలుసుకున్న సీఎం జగన్ వారాంతపు సెలవులు శ్రీకారం చుట్టడం పట్ల మా పోలీస్ శాఖ ఉద్యోగులు అర్షాది రేఖలు వెల్లివెత్తుతున్నాయి. వాస్తవానికి పోలీసులకు విధుల కేటాయింపులో 3 షిఫ్టులు అమలు చేయాలని చట్టంలో ఉన్నా అమలు చేసిన దాఖలాలు లేవు. తొలిసారి పోలీస్ సంక్షేమానికి పెద్దపేట వేసిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. మరియు శ్రీ సిటీ కానిస్టేబుల్ దయాకర్ తన అభిప్రాయాన్ని కూడా మీడియాతో పంచుకున్నారు. పోలీస్ వ్యవస్థలో వీక్లీ ఆఫ్ తీసుకురావడం ఇప్పటి వరకు దేశ చరిత్రలోనూ రాష్ట్ర చరిత్రలోనూ ఎవరికి సాధ్యం కానీ అసాధ్యం అనుకున్న దాన్ని మన నూతన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సుసాధ్యం చేసి కొన్ని వేల పోలీసుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పుడు ఈ వీక్లీ ఆఫ్ రావడంతో పోలీసులంతా మా వ్యవస్థలో ఉండే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలతో చాలా ఆనందంగాను సంతోషకరంగాను గడుపుతూ ఆ కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటూ పని ఒత్తిడిని తగ్గించుకొని చాలా హ్యాపీగా సంతోషకరంగా ఉన్నారు. ఈ వ్యవస్థలో మాకంటే కూడా మా కుటుంబ సభ్యులు ఈ వీక్లీ ఆఫ్ పెట్టడం వల్ల ఎక్కువగా మాకంటే ఎక్కువగా సంతోషపడడం జరిగింది. ఇలాంటి మార్పులు తీసుకొచ్చి పోలీసులకి ఇంకొంచెం మేలు మేలుపరిణామాలు కల్పించాలని ప్రయత్నిస్తున్న మా నూతన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా నూతన డీజీపీ సార్ గారికి పోలీసుల తరఫున పేరు పేరున మరియు వాళ్ళ కుటుంబ తరఫున అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికలో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తానని ప్రకటించడమైనది. అధికారం లేకు వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం చాలా శుభ పరిణామం. ఇది పోలీసు కుటుంబాలలో సంతోషకరమైన విషయం. నాకు ఇచ్చిన మొన్న వీక్లీ ఆఫ్లో నేను నా కుటుంబం భార్యలతో కలిసి నా కుమారుని వద్దకు వెళ్ళి చదువు విషయమై కనుక్కొని రావడమైనది. ఇది ప్రతి పోలీసు కుటుంబానికి చాలా శుభ పరిణామం. ఈ విధంగా పోలీసులు మమ్ములను గుర్తించి మా కష్టాలను గుర్తించిన నూతన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలీసులు పోలీసు కుటుంబాలు ఎంతగానో రుణపడి ఉంటారు. వారి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పోలీసుల జీతాలను పెంచాలనే ఉద్దేశంతో 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ చేసి పోలీసు